గద్వాల జిల్లా కేంద్రంలోని బీజేపీ క్యాంపులో ఉన్న నూతన జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో 8వ విడత హరితారంలో భాగంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్, జిల్లా అదనపు ఎస్పీ రాములు నాయక్, గద్వాల డీఎస్పీ రంగస్వామి, ఏఆర్ డీఎస్పీ ఇమానియల్, కార్యాలయ ఏవో సతీష్ గారితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ 8వ విడత హరితారంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్ల ఆవరణలో పోలీస్ శాఖకు సంబంధించిన ఇతర భూములలో విరివిగా మొక్కలు నాటడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కల చొప్పున నాటాలని కార్యాలయ సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం బాధ్యతగా భావించాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలన్న, వారికి మంచి ఆరోగ్యంను అందించాలన్న, ఇప్పటి తరం వారు విరివిగా మొక్కలు నాటాలని ఈ కార్యక్రమంలో డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శివకుమార్, గద్వాల సిఐ చంద్రశేఖర్, అలంపూర్ సిఐ సూర్యనాయక్, శాంతినగర్ సిఐ శివశంకర్, ఆర్ఐ అడ్మిన్ నాగేష్, ఆర్ఐ పెద్దయ్య, సూపరింటెండెంట్స్ నయీం, నాగేంద్ర కుమార్, సిసి లోహిత్ కుమార్, గద్వాల పట్టణ టౌన్ ఎస్ఐలు హరిప్రసాద్ రెడ్డి, రూరల్ ఎస్ఐ ఆనంద్, ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్, ఆర్ఎస్ఐలు హౌసింగ్ ఏఇ అనిల్ శాస్త్రి, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారి అతి ప్రధానమైనటువంటి ఈ యొక్క హరితహార ప్రోగ్రాంలో మేమందరం భాగస్వాములం కావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే గౌరవ ఎంపీ గారు సంతోష్ కుమార్ గారు, గౌరవ మంత్రివర్యులు కెటి రామారావు గారు, వాళ్ళందరూ కూడా ఎంతో ఈ హరితహారం కోసం కృషి చేస్తూ ఉన్నారు. గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా విసిరినటువంటి ఛాలెంజ్ని స్వీకరించి మాకు ఎస్పీ భూపాలపల్లి నా మిత్రుడు సురేందర్ రెడ్డి గారు ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ని నేను స్వీకరించి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కొత్త ఎస్పీ సముదాయంలో బిల్డింగ్ సముదాయ ప్రాంతంలో చెట్లు నాటడం అనే ప్రోగ్రాం మేము పెట్టుకోవడం జరిగింది. హరితహారంలో భాగంగా మీకు అందరికీ కూడా తెలుసు, చెట్లు మనకు ఎంత ప్రధానమైనటువంటివో. సృష్టిలో భూమి, నీరు, అగ్ని, గాలి ఇవన్నీ ఎలాగో మనకు ప్రధానమైనవో, దాని తర్వాత పంచభూతాల తర్వాత మనకు వచ్చేటువంటి అతి ప్రధానమైనటువంటిది మనకు మొక్కలు. మొక్కలు ఉండడం వల్ల మనకు ఎన్నో రకమైనటువంటి మేళ్ళు జరుగుతూ ఉంటాయి. మానవాళికి, సమస్త జీవకోటికి ప్రధాన ప్రాణాధీతమైనటువంటిది ఈ యొక్క మొక్కలు నాటడం. ఈ మనకు చూస్తూ ఉన్నాం, డిప్లేషన్ వల్ల, సాయిల్ ఎరోజన్ వల్ల, స్వచ్ఛమైన గాలి రాకుండా ఉండడం వల్ల, మళ్ళీ రేడియేషన్ పెరిగిపోవడం వల్ల కొన్ని రకాల జంతువులు, కొన్ని రకాల పక్షులు వాళ్ళకి ఆవాసాలే లేకుండా మరి అవన్నీ కూడా కృషించిపోయినటువంటి ఈ దశలో ముఖ్యమంత్రి వారు తీసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం వల్ల మొక్కలు నాటి తిరిగి ప్రకృతిని మనం మరి అన్ని రకాలైనటువంటి జంతుజాలాలకు నివాస యోగ్యంగా, మరి మానవాళికి కూడా నివాస యోగ్యంగా ఉండడానికి, అట్లాగే సాయిల్ గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గించడానికి కృషి చేస్తున్నందుకు మరొకసారి మా దాంట్లో మేము అందరూ కూడా భాగస్వాములమైనందుకు గద్వాల జిల్లా పోలీసు అందరికీ అభినందనలు చెప్తూ ఉంటున్నాను.